వెట్రివేలు మురుగనక్కు అరోహరా. ఎండలు విపరీతంగా ఉన్నాయి కదూ, కాబట్టి ఉదయం పూట నేను చెప్పినటువంటి పదార్థం తీసుకున్నారంటే ఒంటికి చలవ చేస్తుంది, ఆకలి ఉండదు, వడకొట్టదు. ఏమంటే అర్థమవుతుంది విషయం అదనమాట. ఏం చేసుకున్నాను అడగనే, ఇప్పుడు వాళ్ళ రాత్రి సాయంత్రం అన్నం వండుకుంటాం కదా, వేడివేడి అన్నం వండుకుంటాం, సాయంత్రం వండుకుంటాం కదా, అలా చూస్తారటి వండుకుంటాం కదా, అది రాత్రి భోజనాలు అయిపోయిన తర్వాత మాత్రం అన్నం మిగుల్చుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం సాల్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటేను, రాత్రి ఏంటి కొంచెం మంచినీళ్ళు పోసుకుని, నిండా మంచినీళ్ళు పోసుకుని అందులోని అన్నం కరుడు వేసేసేయండి, అంత ఉప్పడేయండి అందులోని, అయిపోయిందా, మూత ఎట్టేసేయండి, తెల్లవారుతుంది కదా, పొద్దున శుభ్రంగా లేచి స్నానం చేసేసిన తర్వాత అందులోని ఆ మాత్రం పలచడం, అది మజ్జిగ చుక్క ఎక్కువైనా నష్టమే లేదులే, ఆ మాత్రం మజ్జిగ చుక్క వేసేసుకుని చేతులు శుభ్రంగా కడుక్కుని ఏంటి కడుక్కున్న తర్వాత అందులోని కొన్ని ఉల్లిపాయ మొక్కలు, ఇంత పచ్చిమిరపకాయ మొక్క ఇంటి ఇన్ని కదా కొన్ని వేసుకో, మాటవలసి కన్నాను అదే పట్టేసుకోకండి అన్ని, ఇంత వాము ఏంటి అందులో వేసేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక నలిపి నలిపి అందులో పడేసేసి కలిపేసేసేయండి. చేత్తోని ఈ అన్నాన్ని కరుణ్ణి బాగా పిసిగేసేసి, ఏమి వింటున్నారా, పిసిగేసేసి అన్నపు తేట ఉంది చూశారు, ఈ తేటని ఒక గిన్నెలోకి తోడేసుకోండి. ఈ ఉల్లిపాయల వాసన, పచ్చిమిరపకాయల కారం, కొత్తిమీర సువాసన ఇవన్నీ తగులుతున్నాయి. పచ్చింగు వేయండి, పచ్చింగు అంతే గడగడ తాగేసండి, ఎంత బాగుంటుంది తెలిసిన, ఎంత బా, ఎంత జీర్ణశక్తితో, ఎంత అరుగుదలో చెప్పలేను, వడగొట్టదు, చెప్పేస్తున్నాం అన్న విషయం, వడగొట్టదు, తాగని కొద్దీ తాగాలనిపిస్తుంది, కడుపు నిండిపోతుంది,